ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి కీలక నేతలు ఎన్నికల బరిలో ఉన్నారు. కుప్పం నుంచి 8వ సారి చంద్రబాబు బరిలో ఉండగా ఆయనపై వైసీపీ నుంచి భరత్ పోటీ చేస్తున్నారు. ఇక నగరి నుంచి మంత్రి రోజా 3వ సారి ఎన్నికల బరిలో ఉన్నారు. రోజాతో టీడీపీ నుంచి గాలి భానుప్రకాష్ పోటీ పడుతున్నారు. ఇక పుంగనూరు నుంచి 3వ సారి బరిలో ఉన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇక చంద్రగిరిలో వైసీపీ నుంచి మోహిత్ రెడ్డి పోటీ చేస్తుండగా టీడీపీ నుంచి పులివర్తి నాని బరిలో ఉన్నారు. ఇక ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలపై పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి కార్తిక్ అందిస్తారు. కార్తిక్. ఎస్ రైట్ రోజే, దాదాపు నామినేషన్ల ప్రక్రియ అనేది ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ముగిసిందనే చెప్పుకోవాలి. మొత్తం జిల్లా వ్యాప్తంగా కూడా చూసుకుంటే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా దాదాపు 260కి పైగా కూడా నామినేషన్లు అనేది దాఖలవడం కూడా జరిగింది. ఏదైతే తిరుపతి జిల్లాకు 210 నామినేషన్లు ఇప్పటి వరకు కూడా దాఖలైనటువంటి పరిస్థితి. అయితే అత్యధికంగా కూడా ఏదైతే తిరుపతి పార్లమెంటుకు 50కి పైగా కూడా నామినేషన్లు అనేది కూడా దాఖలవడం కూడా జరిగింది. ఇక ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి చంద్రబాబు నాయుడు 8వ సారి పోటీ చేస్తున్నటువంటి కుప్పంలో దాదాపు 36 పైగా పోలయ్యే ఏదైతే నామినేషన్లు నమోదవడం కూడా జరిగింది. ఇంకా వాటి సంఖ్య పెరిగేటట్టుగా కూడా తెలుస్తుందని చెప్పుకోవాలి. ఇక నగిరిలో 3వ సారి రోజా పోటీ చేస్తుంది. ఆయనకు అపాయింట్మెంట్గా కూడా ఏదైతే గాలి భానుప్రకాష్ కూడా మరొకసారి ఆయన బరిలో దిగబోతున్నారు. అక్కడ కూడా దాదాపు 40కి పైగా కూడా నామినేషన్లు అనేది కూడా నమోదవడం కూడా జరిగింది. ఇక పొంగునూరులో 39 నామినేషన్లు అనేది కూడా అవ్వడం కూడా జరిగింది. చంద్రగిరి విషయానికి వస్తే దాదాపు 43 నామినేషన్లు అనేది కూడా ప్రధాన పార్టీ నుంచి కాకుండా ఇండిపెండెంట్ అభ్యర్థులందరూ కూడా నామినేషన్లు అనేది దాఖలై చేయడం కూడా జరిగింది. అయితే చాలామంది చాలా వరకు కూడా ఇండిపెండెంట్ క్యాండిడేట్స్ అనేది కూడా ఎక్కువగా ఈ యొక్క జిల్లాలో నమోదు ఏదైతే నామినేషన్లు వేసినటువంటి క్రమంలో ఏదైతే 26 రేపు పరిశీలన తర్వాత దాని తర్వాత వీళ్ళందరినీ కూడా విత్డ్రా చేసేటువంటి పనిలో మాత్రం పార్టీలన్నీ ఉన్నాయని చెప్పుకోవాలి. ఇది ఒక పెద్ద తలనొప్పిగా కూడా అధికార పార్టీకి కావచ్చు, ప్రతిపక్ష పార్టీలకు కావచ్చు మారిందనే చెప్పాలి. అయితే 26 నుంచి 29 ఈ 4 రోజుల్లోనే ఇవన్నీ కూడా ఇండిపెండెంట్లు అందరితో కూడా విత్డ్రా చేయించేందుకు మాత్రం రెండు పార్టీలు కూడా సాయశక్తుల ఈ యొక్క అభ్యర్థులు అయితే ప్రయత్నాలు అయితే ముమ్మరంగా చేస్తున్నారని చెప్పుకోవాలి. అయితే అత్యంత ఇంట్రెస్ట్గా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ప్రధానంగా ఏదైతే ఇద్దరు మాజీ మంత్రులుగా ఉన్న ఏదైతే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 8వ సారి కుప్పం నుంచి తనకు మరోసారి బరిలోకి దిగబోతున్నారు. ఈసారి నామినేషన్ ఆయన తరఫున నారా భువనేశ్వర్ కూడా వచ్చి వేయడం కూడా జరిగింది. ఇక నగిరిలో రోజా ఏదైతే పొంగునూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిగుతూ ఉన్నారు. డిప్యూటీ సీఎం నారాయణ స్వామి జీడీ నెల్లూరులో ఆయనకు బదులుగా ఆయన కుమార్తె కృపాలక్ష్మి బరిలో దిగుతుంది. ఇలాగా చాలా కీలకమైనటువంటి స్థానాల్లో కీలకమైనటువంటి నేతలందరూ పోటీ చేస్తున్నారు. మరొక 2 కీలకమైనటువంటి నియోజకవర్గాలుగా ఉన్నటువంటి తిరుపతి కావచ్చు, చంద్రగిరి కావచ్చు, ఈ 2 చోట్ల కూడా చెవిరెడ్డి తన కుమారుడు మోహిత్ రెడ్డిని బరిలోకి దింపుతూ ఉన్నారు. ఏదైతే తిరుపతిలో బొమ్మన తన కుమారుడు బొమ్మన అభినయరెడ్డిని బరిలో దింపుతున్నారు. సో ఈ రకంగా చాలా వారసత్వంగా పరంగా కూడా ఇటు తెలుగుదేశం పార్టీలో కావచ్చు, ఇటు టీడీపీలో కావచ్చు, చాలామంది యువ నేతలందరూ కూడా ఈసారి తమ అదృష్టాన్ని పరిశీలన చేసుకోవడానికి ఈ రోజున నామినేషన్లో చివరి రోజు కావడంతో వారందరూ కూడా నామినేషన్లు అనేది కూడా దాఖలు చేయడం కూడా జరిగింది. ఒక రకంగా అత్యంత ఆసక్తికరంగా మొత్తం రాష్ట్రంలో ఏదైనా ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి పోటీ చేసేటువంటి స్థానాలన్నీ కూడా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి నేపథ్యంలో అందరూ కూడా ఈ యొక్క స్థానాల మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది. ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఎక్కువగా ఉన్నటువంటి నియోజకవర్గాలు వారందరినీ కూడా విత్డ్రా చేసేటువంటి క్రమంలో అయితే అభ్యర్థులు అందరూ ఉన్నారని చెప్పుకోవాలి. రోజా ఓవర్ టు యు. రైట్, థ్యాంక్ యూ కార్తిక్.